वेलकम टू ग्लोबल ऑनलाइन क्लासेस यूट्यूब चैनल सब्जेक्ट मन ने प्रसव शास्त्र मिडवाइफरी अंदर इंत मन स्त्री प्रत्युत्पत्ति अवयवी मन तुम स्त्री प्रत्युत्पत्ति अवय रू भागा विभिन्न तरह బాహ్య జననవాయువులు అంతర్గత అవయవముల గురించి రెండు భాగాలుగా విభజించారు. అందులో బాహ్య జననవాయువులు వాటిని మనం భగములో భగ ప్రదేశం అంటాము, ఇంగ్లీష్లో వర్వ అంటాము. మరి అందులో ఉండే భాగాలు మాన్స్ ఫ్యూస్ ఉపస్థు, తర్వాత లీబియా మేజోర యోని బయటకెదుగుడు, తర్వాత లీబియా మైనార యోని లోపలికెదుగుడు, తర్వాత క్లైటోరిస్ యోని శీర్షము, తర్వాత వెస్టిబుల్ గురించి మనం నేర్చుకున్నాము. వెస్టిబుల్ గురించి ఇంకా కొంత మనం డీప్గా వెళ్దాం. వెస్టిబుల్ అంటే ఏంటి, స్త్రీ తెలుసుకుందాం. వెస్టిబుల్ అనగా స్మాల్ క్యావిటీ అంటే చిన్న గుంతరాన్ని ఆకారాన్ని ఫెస్టివల్ అంటాం. ఇది మృదువుగా ఉంటుంది, ఆల్మండ్ షేప్ అంటే బాదంకాయ ఆకారాన్ని కలిగి ఉన్న ప్రదేశము. దీని చుట్టూ ఇరుప్రక్కల లీబియా మైనారాతో హద్దు ఏర్పరచబడి ఉంటుంది. దీని పైభాగము ఏముంటుందంటే, దీని పైభాగంలో క్లైటోరిస్ దాని మన తెలుగులో యోని శీర్షము ఉంటుంది. దీని మధ్య భాగంలోనే మనకు మూత్రద్వారము, తర్వాత యోని రంధ్రము ఉంటాయి. మూత్రద్వారాన్ని మనము యురెత్రల్ ఆరిఫైస్ అంటాం ఇంగ్లీష్లో. తర్వాత యోని రంధ్రము లేదా యోని భాగాన్ని మనము యోని రంధ్రాన్ని మనము వజైనల్ ఆరిఫైస్ అంటాం. వెనుక వీటి వెనుక భాగంలో వెస్టిబులర్ ఫోసా ఉంటుంది. తర్వాత ఫ్రెనుల లిబరం యొక్క ముందు భాగంలో ఉంటుంది. ఇది వెస్టిబుల్ ఉండే ప్రదేశం. మరి ఈ వెస్టిబుల్ అంటే ఒకటి స్మాల్ క్యాపిల్ లాంటి ఆకారం కలిగిన ప్రదేశం. ఈ ప్రదేశంలో మనకి ఏమి భాగాలు ఉంటాయో మనము తెలుసుకుందాం. ఇందులో ఒకటి వచ్చేసి ది ఎక్స్టర్నల్ ఆరిఫైస్ ఆఫ్ ద యురెత్ర, దాని మనం తెలుగులో ప్రసీకము లేదా మూత్ర ద్వారం అంటాం. రెండవది గ్రేటర్ వెస్టిబులర్ గ్లాండ్స్ అంటే ఆర్ బర్తోలిన్ గ్లాండ్స్, బర్తోలిన్ రంధ్రులు ఉంటాయి. గ్రేటర్ వెస్టిబులర్ గ్లాండ్స్ అంటే ఏంటంటే, వెస్టిబులర్ అన్నమాట వెస్టిబులర్కి సంబంధించిన గ్రంథులు ఉంటాయి. తర్వాత మూడవది వెస్టిబులర్ బల్బ్స్ అంటే సిరల యొక్క పొడవాటి సమూహం ఉంటుంది. తర్వాత వజైనల్ ఆరిఫైస్ అంటే యోని రంధ్రపు మీద ద్వారం ఉంటుంది. తర్వాత ఐదవది హైమెన్ అంటే దాన్ని మనం తెలుగులో కన్నెపొర అంటాం. ఇది అర్ధచంద్రాకార లేదా గుండ్రంగా సంయోజక కణజాలం యొక్క మడత పొర చర్మం వల్ల ఇవన్నీ కప్పి ఉంచుతుంది. ఇప్పుడు మనము మొట్టమొదటి మనం ఏమంటున్నాము, ది ఎక్స్టర్నల్ ఆరిఫైస్ ఆఫ్ యురెత్ర, మూత్రనాళ బాహ్య రంధ్రము అంటే మూత్రనాళ బాహ్య రంధ్రము. మరి దీని గురించి మనం తెలుసుకుందాం. మూత్ర ద్వారము వేరు, తర్వాత యోని వేరు, ఈ రెండు కూడా వేరు గమనించాలి. ఈ మూత్రనాళ రంధ్రము పైనుంచి మనం చూసినట్లయితే క్లైటోరిస్ అంటే యోని శీర్షము మాన్స్ ఫ్యూస్ ఉపస్థు యొక్క అక్కడి నుంచి మనం చూసినట్లయితే 4-5 అంగుళాల క్రింది భాగంలో మరియు యోని రంధ్రము ముందు భాగంలో వెస్టిబుల్ యొక్క మధ్య భాగంలో ఉంటుంది. దీని రక్త కూడలు ఒకదానికొకటి కలిసి ఉండటం వలన నిలువుగా లేదా ముందు వెనుక స్లిట్ వలె అనిపించను. స్లిట్ అంటే ఏంటంటే, స్లిట్ అంటే బీటలు వాడినట్లు లేదంటే బబులు లేక మనకు కనిపిస్తుంది. దీని చుట్టూ మ్యూకస్ పొర ఉండటం వలన ఏది మనము
మూత్ర ద్వారం. ఈ మూత్ర ద్వారం చుట్టూ మ్యూకస్ పరిమితం వల్ల ఉపరితలం కంటే కొద్ది పైకి ఉండి అప్పుడు మనం చూసినట్లయితే ఇది మనకు ఈ రంధ్రం చుట్టున్న దీని చుట్టున్న గుండ్రని కండల ఫైబ్రిల్ ఉండడం వలన సంకోచించుకొని ఉండటం వలన సంకోచినట్టు ముడుచుకొని ఉండటం వలన ఉపరితలంపై కనిపిస్తుంది. దీని బాహ్య ప్రదేశాల్లో ఏదైతే మూత్ర ద్వారంలో దీని బాహ్య ప్రదేశాల్లో రెండు నాలుగుల రంధ్రములు తెరుచుకొని ఉంటాయి. వీటిని ప్యారా న్యూట్రల్ డప్స్ అంటారు. ప్యారా న్యూట్రల్ డప్స్ అంటే వాటి పక్క భాగంలో ఉన్న నాళాలు అంటారు. అవి చాలా చిన్నగా ఉంటాయి. వీటికి అంత ప్రాముఖ్యత లేదు. కానీ గనేరియా యురెథ్రైటిస్ అనే వ్యాధికి వ్యాధి సమయంలో వీటిని వలన తొందరగా వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. తర్వాత మనం ఒకవేళ ఈ యొక్క భగము స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ యొక్క బయటి భాగాన్ని ఏదైతే ఉందో బాహ్య భాగాన్ని మొత్తాన్ని మనము భగం అని తెలుగులో అంటాం, ఇంగ్లీష్లో మనం వరం అంటాం. ఒకవేళ మనము జ్ఞాపకం ఉండాలి, మనం గుర్తుపెట్టుకోవాలంటే పైనుంచి కిందికి మనం చూసినట్లయితే మనకి ఏం కనిపిస్తాయంటే మాన్స్ ఫ్యూబస్ వస్తువు, తర్వాత యాంటీరియర్ కమ్యూసర్, తర్వాత క్లైటోరిస్ అంటే యోని శీర్షము, తర్వాత వెస్టిబులర్ వజైనా అంటే యోని మెత్తటి మృదువైన బాదాకాయ ఆకారం కలిగిన భాగం మనకు కనిపిస్తుంది. యురెథ్రల్ పారిఫైస్ అంటే మూత్ర ద్వారం మనకు కనిపిస్తుంది. వజైనల్ పారిఫైస్ అంటే యోని రంధ్రం మనకు కనిపిస్తుంది. తర్వాత కన్యపురం మనకు ఉంటుంది. ఆ తర్వాత వెస్టిబులర్ ఫజా, వెస్టిబులర్ ఫజా అంటే ఏదైతే వెస్టిబుల్ మనం అనుకున్నామో ఒకటి, దాన్ని ఏమన్నామంటే ఒక ముంతలాంటి ఆకారం ఉంటుందో ఆ ఫోజా అనేది అక్కడ ఉంటుంది. తర్వాత ఫోర్చెక్ మనకు కనిపిస్తుంది. తర్వాత పోస్టీరియర్ కమెన్సివ్ ఉంటుంది. తర్వాత పెరీనియల్ బాడీ, ఇవన్నీ పైనుంచి మనం ఒకవేళ చూసినట్లయితే ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఒకవేళ పక్కకి చూసినట్లయితే ఇక్కడ మనము ఫస్ట్ మనకు లీబియా మెజ్వర అంటే యోని పెద్ద పెదవులు, తర్వాత లీబియా మన మెజ్వర యోని చిన్న పెదవులు, తర్వాత వెస్టిబులర్ బల్బ్స్. వెస్టిబులర్ బల్బ్స్ అంటే అందులో శిరల యొక్క సమూహం మనకు ఇస్తుంది. తర్వాత బర్తోలిన్ గ్లాండ్స్ అన్నాం, వాటిని మనము ఇంగ్లీష్లో వెస్టిబులర్ బల్బ్స్ అన్నాం. ఈ విధంగా మనం సైడ్ ఎఫెక్ట్ చూసినట్లయితే మనకు ఈ విధంగా స్త్రీ ప్రతిపత్తి అవయవంలో బాహ్య భాగాలు మనకి విధంగా కనిపిస్తాయి. అదేవిధంగా మనం ఇంకా నెక్స్ట్ రెండవది మనము గ్రేటర్ వెస్టిబులర్ గ్లాండ్స్ అన్నాం, దాన్ని మనం బర్తోలిన్ గ్రంథులు అన్నాం. ఈ బర్తోలిన్ గ్రంథులు అని ఎందుకు పేరు వచ్చినంటే బర్తోలిన్ అనే శాస్త్రవేత్త అంటే ఆయన కనిపెట్టినారు కనుక వాటిని బర్తోలిన్ గ్రంథులు అని అంటారు. బర్తోలిన్ గ్రంథులు రెండు ఉంటాయి. యోని రంధ్రము ఇరువైపులా చిన్న నాళాలు కలిగి ఉంటాయి, చిన్న నాళాలు కలిగి ఉండి తెరుచుకొని ఉంటాయి, చిన్న నాళాలు కలిగి ఉంటాయి. కన్నెపొలకు కొద్ది క్రింది భాగంలో ముందు భాగంలో తెరుచుకొని ఉంటారు. కన్నెపొల ఏదైతే ఉందో దాన్ని మనము హైమెన్ అన్నాం కదా, దానికి క్రింది భాగంలో ముందు భాగంలో తెరుచుకొని ఉంటారు. గ్రంథులు రేస్ కోర్స్ మిశ్రమము వరకు క్రింది భాగంలో అనగా యోని సంకోచ కండరముల కింద యోని యొక్క సంకోచించే కండరం ఉంటాయి, ఆ కండరంలా కింద ఉంటాయి. ఏం చేస్తాయి మరి వీటి యొక్క పని ఏంటిది, ఎందుకు ఉన్నాయి గ్రంథులు భక్తులు? సంభోగ సమయంలో ఈ గ్రంథులు ఉత్తేజం చెందుతాయి, చెందినప్పుడు పసుపు రంగు జిగుటు ద్రవములు సవిస్తాయి, లూబ్రికేటింగ్గా పనిచేయటకు యోనిలోనికి వదలబడతాయి. లూబ్రికేటింగ్గా సంభోగ సమయంలో సులువుగా సంభోగం జరగడానికి ఇవి ఉపయోగపడతాయి. పురుషుని యొక్క అంగమును యోనియంలో ప్రవేశపెట్టుటకు మరియు రాబడి లేకుండా కలుగుటకు సహాయకారిగా ఉంటుంది. ఏది ఈ యొక్క భక్తులైతే పసుపు రంగులో ఉండే చిగురు పదార్థాలు ద్రవాన్ని సాధిస్తాయో అన్ని ఈ విధంగా ఉపయోగపడతాయి. తర్వాత మూడవది వెస్టులార్ బల్బ్స్ అన్నారు. ఈ వెస్టులార్ బల్బ్స్ శిరల సమూహం అంటారు, దీన్ని శిరల సమూహం. ఇవి రెండు పొడగాటి శిరల సమూహాలు యోని కుహరం ఇరుప్రక్కల అమర్చబడి ఉంటారు. యోని కుహరము ఇరుప్రక్కల అమర్చబడి ఉంటారు. ఒక్కొక్కటి ఒక అందరం కొడుకులో ఉంటాయి.
ముందు భాగంలో కమ్యూసూర్ బల్బ్తో కలిసి ఉంటాయి. ఇవి సరళతంతువులుగా ఉండి సరళతంతువులుగా ఉండి యోని శీర్షమునకు అంటే క్లైటోరిస్, యోని శీర్షం అంటే ఇంగ్లీష్లో క్లైటోరిస్ అంటే ఉంటాయి. ఇవి పురుషాంగంలోని పురుషాంగం ఏ విధంగా ఉంటుందో అందులోని కార్పస్ స్పాంజిసం వలె ఉండాలి. అంటే స్కార్పస్ స్పాంజిసం అనేది ఒక కణజాలము, ఆ కణజాలం ఏ విధంగా ఉందో ఇది కూడా ఆ విధంగా ఉంటుంది. ప్రసవ సమయంలో ఇది చిరిగే అవకాశం ఉన్నందున, ప్రసవ సమయంలో చిరిగే అవకాశం ఉన్నది అధిక రక్తస్రావం కూడా ఇది కారణం అవుతాయి. తర్వాత కన్నుమూలు, ఇది మనకు విస్టులర్ బల్బ్స్. ఈ తర్వాత మనము వజైనల్, నాలుగవది వజైనల్ ఆర్ఫైస్. వజైనల్ ఆర్ఫైస్ అంటే యోని ద్వారము లేదా యోని రంధ్రం. ఇది కొద్దిగా మూత్ర నాళము యొక్క రంధ్రము లో మూత్ర ద్వారం వెనక ఉంది. అంటే మూత్ర ద్వారం కొంచెం ముందుగా ఉంటుంది, తర్వాత భాగంలో ఇది ఉంటుంది, దాని కింది భాగంలో ఉంటుంది. యోని వెస్టిబుల్ ఎడిపోయిన ఉంది, వెస్టిబుల్ మనలో తెరుచుకొని ఉంటుంది. దీని పక్క భాగంలో కన్నెపొర కప్పబడి వెళ్ళడం. యోని రంధ్రము కన్నెత్తులను కన్నెత్తులందు కన్నెపొరతో మూయబడి వెళ్ళు. తర్వాత లీబియా మైనోరా భాగంతో పూర్తిగా ఇది దాచబడి ఉంటుంది. తర్వాత పిల్లలను కలిగిన స్త్రీలలో కన్నెపొర ఉండదు, వాళ్ళలో కనపడదు. లీబియా మైనోరా అంటే చిన్న పిల్లలు ఎదుగుతున్నాయో ప్రకృతి జరిగినప్పుడు యోని రంధ్రము కనిపిస్తుంది. రంధ్రం నుండి ఋతుస్రావము బయటికి విసర్జింపబడుతుంది. తర్వాత కన్నెపొర తొలి సంభోగం అందు చాలా మంది స్త్రీల్లో చినిగి రక్తం వస్తుంది అన్నారు. అందువలన చినిగిన కన్నెపొర కలిగి ఉంట కన్నెత్తున్నప్పుడు గుర్తుగా సాధారణంగా భావిస్తారు, దాన్ని వర్జినిటీ అని అంటారు. తర్వాత ఐదవది నమ్మిస్తే హైమన్ అంటే కన్నెపొర. ఈ కన్నెపొర ఇది కనెక్టివ్ సంయోజక కణజాలం యొక్క అర్ధచంద్రాకారం లేదా ఉండని ఆకారం కలిగిన మడత లాంటి పొర. చర్మం వలె యోని అంటే వజైనాను కప్పి ఉంచుతుంది. తర్వాత కన్నెపొర చేరి ఇది యోని రంధ్రంలో మూసి ఉంచుతుంది. దీని అనేది ఒక రంధ్రం కలిగి వేలు ప్రవేశించినప్పుడు వేలుగా కన్నెపొర వివిధ మందములను కలిగి వివిధ స్త్రీలలో మందాలను మందం అనేది రకరకాలుగా ఉంటుంది. సాధారణంగా దీని ఆకారం అర్ధచంద్రాకారం, తర్వాత గుండ్రని ఆకారం, తర్వాత క్రిపిఫా కొన్ని సందర్భంలో ఈ ఆకారంలో ఉండి అనేక రంధ్రాలు కలిగి ఉండవు, కొన్ని సందర్భంలో రంధ్రములు ఉండవు. ఇది తర్వాత కొన్ని సందర్భంలో బ్యాడ్ అంటే ఫైబ్రేటెడ్గా ఉంటుందన్న మొదటిసారి సంభవం నందు చిరిగి కొద్ది వస్తుంది. కన్నె కూడా చిరుగుతుంది. మొదటి ప్రసవం నుండి పూర్తిగా చిరిగి పోవడం, అటు తర్వాత మొదటి ప్రసవం జరిగినప్పుడు పూర్తిగా చిరిగి అటు తర్వాత చర్మం దాదాపు గోగుల వరకు కనిపించింది. ఈ విధంగా కనిపించడం వలన వాటిని ఏమంటారంటే ఆ విధంగా కనిపించడం వలన క్యారంకులే హైమెనరాస్ అంటారు. సంతానం కలిగిన స్త్రీలలో కన్నెపొర ఈ విధంగా చర్మపు దాపుల వలె కనిపించదు అని వైద్య సంబంధమైన చట్టము విశ్వసిస్తుంది. అదేవిధంగా ఆయన చివరిది ఆ కుటుంబం అంటే దాన్ని మనం గెరీయం